మరి గట్ల కాదండి, ఇప్పుడు నేనేదో నా భర్త కాదని విలువ కాపాడినా. అబ్బా మీరు అందరు కూడా ఇది మంచి డిగ్రీనా, అది మాట డిగ్రీ. ఎందుకంటే ఎటువైనా భర్తే గుడ్డివాడైన భర్తే, ఎడ్డివాడు భర్త ఇక్కడే రాదు, గుడ్డివాడు భర్త గురించి పెట్టాలి. ఇప్పటికప్పుడు భర్త విలువ కాపాడే భర్త విలువ తీసేది ఆడవాళ్ళు. ఏదైనా అడిగిన అడిగి మొగోడైనా మొగోడు అని ఎడిదిరి మాట అడిదిరి కూసమాట కూర్చుంటే ఎమ్మట్లయితే అరే గుడ్డివాడా కరెంటు తీరని కనిపించే మొగడమైన అయితే ఒక ముద్ద కరెంట్ తీగలకి నడిపి వాడి తీగలకి నడిపి తావురా నడిపిస్తా చెప్తానా, 10 మందిల నా విలువ కాపాడు, నా ప్రశ్నజ్ కాపాడు. ఈ 10 మందిల ఇంట్లో పోయినా కుత్తసాడు పోయే విలువ కాపాడలే. నా పిల్లని పేరు ఎందుకంటే నీకేం కాదురా, నీకేం కాదురా, ఎందుకన్నా బంగారం కానా, తీసుకపో నా పిల్లగా, నా పిల్లగా తీసుకపో. ఏటా పోతారా మంచి పతాకం పడదే పతాకం ఉడత మూతి లెక్కున్నది. ఈ తోడు పొల సంసారం హిట్ చేస్తుంది నా విధులు ఎటుపోతారా కూడా మనిషి. నేను ఎటో పోతలేనా, ఇప్పుడు పండ్ల దినం, ఇప్పుడు నాట్ల సీజన్, ఎర్రగా నాటేయను యాసింగి, యాసింగి నాట్లు లేకపోతే పత్తి ఎరను పిండి ఏను కూలి నాడుకున్నా అది పని కూడా అనుకున్నా. నువ్వు కూలి పోయే అడగాలి కదా, నేను బాగా ఎండ వేయవా పదో ఐదు సంపాదిస్తాం కూలి పోదా అనిపిస్తుంది. కానీ ఎండకెందుకు పోనరికేనా, ఎందుకు పోవే ఎండకు ఎందుకు పోనంటే మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ అంటే మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ ఎండకి ఇస్ కమ్మింగ్ అయినా సన్ కిరణ్ టచింగ్ గ్లామర్ గంగనాథుడు నా పేరు చెప్తా మా నామకీర్తన పోతుందా అంది కావాలా. ఇప్పటికప్పుడు చూసిన ఏ ఊరి పోయినా ఏ పల్లెపోయినా 100 మంది అయితే ఊరంతా చుట్టాలి అన్నారు. మరి ఇక్కడ దగ్గర బాగా పండిన మా రాజ సుభాసీల నగరం, నా భర్త పేరు సుభశీలమాల, నా పేరు సుభద్రదేవి, నా గర్భవాసం ఒక్కగాను ఒక కొడుకున్నాడు, ఆనాడు కొడుకు కలితోడి కళ్యాణ శుభతోడు శుభలగ్నం చేసినా కూడా
కొడుకు ఉంటే అయినా చోడు కావచ్చు, అయినా లంగే కావచ్చు, అయినా దొంగే కావచ్చు, ఇప్పటికప్పటికి రాయినా ఒక కొడుకుడు కాదు, ఒక రూపాయి ముళ్ళ కాదు, ఒక ఎద్ది అవసరం కాదు, ఒక కన్ను కన్ను కాదు, ఒక గీర బండి ఏనాడు నడవు అన్నదాట. కవళ్ళు మోసేది కొడుకులు, కన్ను తీసేది ఆడి పిల్లలు అన్నారు. ఒకవేళ కర్మ రకమైన ప్రాణము నా భర్త ప్రాణం పోతే కుండబట్టి కొడుకున్నాడు కాని నాకు ఎనక మారేసేటి లేదు ముందు లేదు ఇవాళ ఇంటి లోపడారే మంద కలిసి మానవుడు అన్నారు. సచ్చినళ్ళు ఎవరు కనబడతారు నానా, ఇవాళ జరిగే పండుగనగా ఈ కర్ణ గండి వారిల్లల్లా చక్కని మల్లారెడ్డి ప్రారంభంగా కడపార ఇద్దరు బిడ్డలు అన్నాడు, ఒక కొడుకుడు అన్నాడు. గా తండ్రి మల్లారెడ్డి ప్రారంభంగా గా కన్న కొడుకు వారి గచన గా ఇద్దరు బిడ్డలు అది గచన తేదుకున్న భార్య రాధవ అది గచ్చిన చిన్న మీద సర్ణల అమ్మ ఉండదే విజయా నా భార్య రాధవా నీరంట రాధంటవా చింది బాబా నీ గోరెడు కుంకుమ గోరె తగలిపిందే బాబా నీ చేతలు కాదు నీ చెట్టు కింద
రుణాను భంగం మాకి వీడిందా నా కొడుకు ఆరాలు రెడ్డి మీ నాన్న అందరి వల్ల రెడ్డి పండు రండి వాడు ఒకరి నోట సినిమాట లేక పాయడే అమ్మా అందరు నా వల్లు నా వల్లని పది మందిన పేరు కట్టిన పది మందిన కీర్తి కట్టిందే అమ్మా మీరు కాని కంటే వేసి మీ తెలారా నేను లేని కంటే వేసి మీకు ఓ బిడ్డా ఆడి విందరంటే ఎడగల్లరాయినా నేను ఇప్పుడు బాధ ఉండి మీకు మిమ్మలాడి నవ్వుకున్నరే బిడ్డలారా నీ అక్క ఎల్లలు ఉండర్రా నాయన కడ్డ వచ్చినాడు బాధ కలిగిన నాడు నా బాబు లేకున్నా నన్ను కన్న నా ఉన్నారు మీడో మీరు అమరు మరిచుండవో గురి విద్య నా భార్య రాలమ్మా నీ గోడలు కుక్కువ గోడంతా కలిపిందే బాబా నీ సీతడు కాదులు చెట్టు కింద దులిపినా రేపు మన మనవరాళ్ళ పెళ్లిళ్ళ నాడు మన వల్ల పెళ్లిళ్ళ నాడు బాబా నిన్ను పత్తని పందిట్లకు రాడిస్తారా నిన్ను కూడళ్ళ కాడికి నేరళ్ళ కాడికి రాడిస్తారా అది ముట్టయింది దూరం దూరం ముందు అయితే నువ్వు నా పొడు గడికొచ్చి ఓనా మల్లారెడ్డి నన్ను నటిట్లో ముట్టి ముట్టి పోదివా ఏ కొడుకు తేదు నటి పెట్టి పోదివే రాదా ఏ బిడ్డ తేదు అన్నవ నన్ను నిన్ను అన్న మరి నా పొడవ గాడికి నువ్వెంత ఏడతావో బామా అయ్య పుట్టెడు బలగవులా ఏడుగా మీ మీరు నా ఇల్లు రెండు తరవీటో మీ నాన్న మీకుంటే పండుగ పది రోజులు ముందుకుండగా నా బిడ్డలు రావాలని మిమ్మల్ని దూరగది మీకు నచ్చిన బట్టలు తీసుకొచ్చి మీ నాన్న మీ చేతుల వెంటు బిడ్డ ఇద్దరు బిడ్డే రేపొద్దుగాల రేపు పొద్దుగాల బిడ్డ భాగ్యలక్ష్మి ఓ బిడ్డ స్వర్ణలత మీ అత్తగారిళ్ళకు మీరు పోతాయా నా ఇద్దల్లులారా నా అల్లుడా సమ్మిరెడ్డి నా అల్లుడా సంపద్ రెడ్డి మీరు అల్లుళ్ళు కాదు నా కొడుకుల కొడుకులే కదుకుండా నా బిడ్డల మాటలమో గురించగా నా బిడ్డల మీరు ఏదన్న మాట అంటే బాబు లేరు నా బిడ్డలు సెల్లల కల్ల కర్ర కర్ర తోడుకు మీరు పోదరు మీ అమ్మకు ధీరం ఎప్పుడు రే బిడ్డ మీ అమ్మకు ధైర్యం ఎప్పుడు బిడ్డల నా భార్య రానమ్మా నీకు గడ్డ వచ్చి నాడు బాధ కలిగిన నాడు నా పొడవ గాడి కది పోనారా నన్ను నట్టిండ్ల పుట్టి ముంచిపోదివని తోడుగా నాతో నుండి తోడుగా నాతో నుండి Bye.
బుదగా తండ్రి ఎలనాడు మల్లారెడ్డి ప్రాణ బుదగా ఇద్దరు బిడ్డలు ఎనకొండ ఏడ్చినట్టుగా నా కొడుకు రాజిరెడ్డి ముందడకుండా వాటినట్టు కొడుకు నాకు కొడుకు నుండి ఇట్లా ఏడ్చే నాకు బిడ్డలు లేక బాయనా బిడ్డల గోరాగయ్యా రామ గోరా సంతానం అంటే కొందరికి ఎదురు చూడ ముందు భగవంతుడు సంతానం ఎత్తుంది, కొందరు ఎదురు చూడంగా ఏ కర్మాలు ఎత్తుకుంటే కొన్ని పాపాలు అడ్డుపడతాయి. మనం ఏదిన పుణ్యాలు పాపాలు భగవంతుడు మూట కడతాడు. ఈ పుణ్యాలు ఎత్తుకుంటే పుణ్యం ఊట సరివే పాపం పాడు అడ్డ బాయి. మరి అందుకే అంటారు పురోహితుడు చేసిన పాపాలు పురోహితుడి తాగుతాయి. పురోహితుడు చేసిన పాపం పుట్టే పిల్లలకైన తప్పది. పుణ్యం వేసుకున్న ముందు నీకు చక్కని భర్త దొరికిండు. అందుకే అంటారు ఇప్పటికప్పటికి అగం ఏమి ఆడి దానికైనా అగం మరి ఎన్ని రోజులకున్నా గాని. అందుకే అన్నారమ్మా పుణ్యాన పురుషుడు మంచోడు దొరికితే దానాన మొదల కడుపు వండుతుంది. భర్త మంచోడు అయితేనే అగం ఆ బిడ్డ చూడు అవరు మరచిపోతుంది, అయ్యను మరచిపోతుంది, అవ్వగారు తువ్వరు చూడది, తాగుపోతూ తిరిగిపోతూ లండు మొండై కొట్టినా తిట్టిన అది కత్తది. అయ్యా అది కత్తడు కన్న వాళ్ళు అన్నదమ్ములు అది కత్తరు. పుణ్యం వేసుకుంటే మంచి భర్త, దానం వేసుకుంటే సంతానం వరకు అంటారు. ఏ రాళ్లకు ఏ రొప్పలకు ఏ గుళ్ళకు పోయి పూయ వంట ముందు కడుపు వండితే అదృష్టం. కడుపు వండపోతే ఆడదానికి దైన్యం తక్కువ, ఇల్లుకు పునాది లేకపోతే బరువు తక్కువ. అందుకే అంటారు బిడ్డ చిన్న చెట్టు కావాలి మనిషి ప్రజల కలవాలి. గొడ్డు వాడే సావరాదు, గొడ్డోడికి ఆపచ్చడే ఎక్కువ. గొడ్డోడు చచ్చిపోతే అంటారు వాణి గొడ్డు సంపాదన పాడవడా. సచ్చిన తెల్లారి ఎవరు తింటారు రావాలి సంపాదన. సచ్చినాక సంపాదన కాసిన గంగ రావంది. గొడ్డోని సంపాదన కూడ పునాది పాలు దాచుకున్నదని ఉంటే తనని దేవి పాలు. కట్టుకున్న బట్టలు మెట్టి సాగిన పాలు నడవాలి ఎప్పుడు ఇది పొంద పాలు. మనిషి మానవ జీవితమే అగో నిందలేంది మనిషికి పొందెప్పుడు కూడా. ఓ బిడ్డ సువర్ణదేవి కలిగిరి నీకు ఒక్క కొడుకు, కమల పిల్లల సంతానం ఉన్నది బిడ్డ. రంది పడకు నువ్వు బాధపడకు, ఒక్క కొడుకును గంటవు ఒక్క బిడ్డను గంటవు. భగవంతుడు చూపించిన బాట తప్పది, బ్రహ్మరాజును రాత తప్పది. 60 మోత గంధాలు చదివిన అతడు రాత్రి రాత తప్పది. 90 మోత గంధాలు చదివిన ఈ తోలి కింది రాత తప్పది. గోడకున్న రాత మలపుతో పోతే ఎన్నోష్ట రాత మలప ఎవరి తరముగా సంతాన పరమిత్తడు. స్థానం పుట్టింది ఇసుక బండారి, పాకిస్తాన్ పుట్టింది పచ్చి బండారి, తిరుపతి పుట్టింది తీరడి బండారి, కాజుల పుట్టింది కట్టబాల. వాళ్ళన్న మాట దొరకదు, ఎల్లవ సిక్కు దొరకదు, ఇవాళ వాడ రాజన్న కొండ ధనం దొరకదు, కోటి యంత్రాలు కోటి మంత్రాలు కదా వాడు భగవంతుడు. 20 ఎన్నికను పుడికను పైకను నుండి చత్రికను లోకాని ఇందులో అందులో ఎందులో భగవంతుడు. ఎవరికి మహిమ దొరకది, ఇవాళ వాడ రాజమ్మ కొట్టె ధనం దొరకది. 20 వరలున్నది 2 అంగుళాలు అంటే పలారు భగవంతుడు సంతాన పలారు చేదబట్టిండు. రామ
ఎంపీల ఇద్దరు మంచి గిట్టున్నాక ఎవడాల పోదు ఎవడాల పుట్టరు కళ్ళు లేని సంగతి నాకు ఎరికే కానీ పట్టిగా కనబడితే అనుకున్నా కానీ రేసి ఇక్కడ తెలియదు నీపుల పొల్ల కథ ఎక్కడికి గోబీ వెళ్ళి అవతల వేణం గట్లే కొత్తగా వేణం వాళ్ళు యూట్యూబ్ లో చూసే ఫోన్ చేసి అన్న ఒక్కసారి రాలి మా ఊరికి అంటే 15,000 ఇచ్చిళ్ళు రెండు రాష్ట్రాలకు బాటిల్ ఇచ్చిళ్ళు అయితే మేము మందు చల్లకుండా మందులు ఎక్క కాదు మాట ముఖ్యం అనుకున్నాం ఇచ్చే కథ చెప్తాను కైనీడకు వాళ్ళకు 7 బర్రెలు ఉన్నాయి బర్రెల పోయి దుద్దులు కట్టేసిళ్ళు కూడా సాటుకు వీళ్ళకి కనగలం అనే సంగతి వాళ్ళకి ఎవరుగా అవతల కత్తానని పోయిండు పోయి దుడ్డ ఉత్తవ చచ్చిండు దుడ్డమే ఉత్సవం వస్తే తెల్లారంగ పాలు వెళ్దాం అంటే ఉత్సవాదనం దుడ్డే మరీ ఇక ఇస్తలేదు ఇసుకోండి ముసలం అన్నది కొద్దిగా కూర్చోడు అడుమకన ఏంటంటే ఒక భోజనం అంటే నాకెవరుగా అడుమకన పోసేస్తున్నా దుడ్డును చికెడికి నాకు కనబడలేదు అన్నాడు తెల్లారంగ బకెట్ నీళ్ళు తెచ్చి లోడతో సరుపు సబ్బు పెట్టి దుడ్డని కడేదాక దూరలే కూర్చోండి అంగిన పరమే పరమాత్రం బాగుపడతారు సపాటి చప్పట్లు కొట్టమన్నప్పుడు ప్రతి ఒక్కరు కొట్టాలి ఒకవేళ కొట్టకపోతే ఈ తిరుమల కాకుండా మళ్ళీ మరో తిరుమ ఉంటే మీ చేతులు గిట్ట అయిపోతాయి చప్పట్లు కొట్టకపోతే మీ చేతులు గిట్టే అనుకో నాటే వంట నాటే రాదు పత్తే రాదు ఇప్పుడు వచ్చే సంక్రాంతి మనే నాడు.